Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పొంగనూరులో తేల్చుకుందాంరా చంద్రబాబుకు పెద్దిరెడ్డి ఛాలెంజ్. కుప్పం నియోజకవర్గంలో మాజీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలలో ఓటమి తరువాత 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వేధింపులకు గురి చేస్తే పొంగనూరు నేత ఉండేవాడా అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసి విమర్శించిన చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కుప్పంలో ఓటమి పాలైన చంద్రబాబుకు కనువిప్పు కలగలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే పొంగనూరులో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కుప్పంలో ఓటమి పాలైన చంద్రబాబుకు తీవ్ర అసహనం పెరిగిపోయింది అని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత చంద్రబాబు ఒక్కసారి కూడా కుప్పం నియోజకవర్గం వైపు చూడలేదని, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో ఓటమి పాలయ్యేసరికి కుప్పం ప్రజలు గుర్తుకు వచ్చారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా కుప్పం ప్రజల పరిస్థితి తెలుసుకోలేదని, చంద్రబాబుకు కుప్పంలో తిరిగే అర్హత లేదని అన్నారు. పులివెందులకు పొంగనూరుకు వచ్చి చంద్రబాబు ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు గతంలో అక్రమంగా మిథున్ రెడ్డిని 15 రోజుల పాటు జైల్లో పెట్టించారని విమర్శించారు. గతంలో చంద్రబాబు అమలు చేసిన పథకాలు వాళ్ల అబ్బసొమ్ముతో అమలు చేశాడా అంటూ ప్రశ్నించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చేస్తున్నారంటూ కితాబిచ్చారు. అందుకే ప్రజలు జగన్ పాలనకు పట్టం కడుతున్నారని, చంద్రబాబును చీకొడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తూ చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబుపై ఎదురుదాడికి దిగుతున్నారు వైసీపీ నేతలు.